go cool. పిఆర్సి ఎప్పుడు శాసనమండలిలో నిలదీసినటువంటి ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కోసం పిఆర్సి ఇస్తామని ప్రకటించి చాలా కాలం అయ్యింది ఎదురు చూస్తున్నారు అందరూ అనేసి శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే జరిగింది గురువారం శాసన మండలిలో బడ్జెట్పై జరిగినటువంటి చర్చలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ముప్పై ఐదు నెలల కాలం గడిచిందని జాప్యం లేకుండా ప్రకటించాలని కోరారు గతంలో ఎప్పుడూ లేని విధంగా వాయిదాల పద్ధతిలో డిఏ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది గతేడాది నవంబర్ నాలుగవ తేదీన జీవో నెంబర్ తొంభై నాలుగు విడుదల చేసినప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి చెల్లించలేదన్నారు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న హామీ కమిటీలకే పరిమితమైందని విమర్శించారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న హామీ అమలుకు నోచుకోవడం లేదన్నారు గవర్నర్ ప్రసంగంలోనూ ఉద్యోగులకు సంబంధించినటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు జర్నలిస్టు కుటుంబాల గుణంగా యాభై లక్షల వరకు ఎక్స్క్రేషిర్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చనిపోయిన కుటుంబంలోని అర్హులైన వారికి సంబంధిత శాఖలో కాకుండా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల్లో ఖాళీలోని పోస్టులకు కారుణ్య నియామకాల తరహాలో భర్తీ చేయాలని వైద్య రంగానికి రెండు వేల నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లు నిధులు పెంచి వ్యాక్సిన్ కేవలం ఐదు వందల కోట్లు కేటాయించారని అవి ఏమాత్రం సరిపోవని పదహారు వందల యాభై కోట్లు కేటాయించి రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా అందించాలనేసి ఆయనైతే ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు పోలవరం సకాలంలో పూర్తి చేయాలని కోరారు పాఠశాల విద్య కోసం అదనంగా నిధులు కేటాయించినప్పటికీ నాడు నేడుతో పాటు ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ విద్య ప్రవేశపెట్టడానికి అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పన కోసం తగినన్ని నిధులు పెంచాలన్న అన్నారు అర్హులైన స్కూల్ అస్టెంట్లకు జూనియర్ లెక్చరర్గా పదోన్నతులు కూడా కల్పించాలనేసి తెలియజేయడం అయితే జరిగింది షెడ్యూల్లోని ఆస్తుల పంపకం విభజన హామీల ప్రస్తావనే లేకపోవడం సరికాదన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర తలసరి ఆధారం టెన్ పాయింట్ సిక్స్ త్రీ పెరుగుదల ఉంటే రెండు వేల ఇరవైలో ఒక శాతం పెరుగుదల ఉందని వివరించారు సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో శాశ్వత అభివృద్ధికి పథకాలు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన శాసనసభలో పేర్కొనడం జరిగింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్